మరి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్దినటువంటి ఈ సంస్థ అధినేతలకి వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క యాంగిల్ డే ప్రోగ్రామ్కి నాతో పాటు మరి అతిథులు వచ్చేసినటువంటి ప్రముఖ కళాకారుడు పెద్దలు గురుస్వామి గారికి, అదేవిధంగా మన మేనేజ్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ యాదవ్ గారికి జి జయకిషన్ యాదవ్ గారికి, నీతారావు గారికి, మరి ఇక్కడ వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నాకు నమస్కారాలు. పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు. చాలా సంతోషం ఈరోజు సెయింట్ మార్టిన్స్ హై స్కూల్ మరి ఇక్కడనే కాక బాలనగర్లో మొదట ప్రారంభించి మరి ఇక్కడ చింతల్లో మరి సూరారంలో అనేక ప్రాంతాల్లో మరి స్కూళ్ళు స్థాపించి అనేక మంది మరి విద్యార్థులను చక్కగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అనేక రంగాల్లో మరి రాణిస్తున్నటువంటి పిల్లలు స్కూల్లో చదువుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా నేను మరొకసారి ఒక చిన్న మాట తెలియదలుచుకున్నాను. మరి మంచి స్కూల్ ఉంది మన దగ్గరలో, మరి పిల్లలు మరి చక్కగా చదువును అభ్యసిస్తూ ఉన్నారు. మరి వాటితో పాటు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు చక్కగా వారు ఏ రంగంలో ఉన్నా రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ, మరి ఏ రకంగా అయితే మీరు మరి గృహిణులైతే కొంత సమయాన్ని పిల్లల గురించి వెచ్చించి వారి యొక్క ఇష్టాస్తులను కూడా కనుగొని వారిని ప్రోత్సహించే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎలా అయినా మనకి మంచి స్కూల్ ఉంది, మంచి మేనేజ్మెంట్ ఉన్నది, 25 సంవత్సరాలైనటువంటి అపారమైన అనుభవం ఉన్నది, కానీ మనంతు పాత్రగా తల్లిదండ్రులుగా మనం కూడా కీలకమైన పాత్ర పోషిస్తే పిల్లలు ఉత్తమ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దబడుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ, మరి చాలా సంతోషం. మరి 25 సంవత్సరాలంటే మరి దాదాపు బాలనగరంలో అయితే ఇంకా నాకు తెలిసి 30 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవం ఉంది కాబట్టి పిల్లలకి ఎలాంటి అనుమానం లేదు. నాణ్యమైనటువంటి సోదరుడు మిత్రుడు